సుఖతుర్తి మీసేవ కేంద్రాలలో సాదా బైనామా దరఖాస్తులు చేసుకునేవారు మీసేవ కేంద్రాల్లో ఫీజును చెల్లించి సాదా బైనామాలకు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 10వ తారీఖు వరకు అవకాశం ఉందని అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తేదీ 2/11/2020 నుంచి ప్రారంభించడం జరిగిందండి. ఇప్పటి వరకు స్లాట్ బుక్ చేసుకోమని త్రో మీ సేవ నందు కానీ తహసీల్దార్ కార్యాలయం నందు కానీ స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సక్సెషన్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి వివరాలు అంగీకార పత్రం ఉంటుంది, నమూనా ఉంటుంది, ఆ నమూనాలో దరఖాస్తు చేసుకోవాలా. తర్వాత వాళ్ళ ఎవరైతే పట్టా మార్పు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన పట్టేదార పాస్ పుస్తకాలు ఉంటే పట్టేదార పాస్ పుస్తకాలు తహసీల్దార్ గారికి సమర్పించాలి. భూమికి సంబంధించి వాళ్ళ నాన్నగారి భూమి అయితే వాళ్ళ సమాన భాగాలు కొడుకు, తల్లి ఉంటే తల్లికి చేస్తాము. తల్లి ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే కుమారులకు, కుమార్తెలకు సమాన భాగాలు చేయబడును. గిఫ్ట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి దానికి సంబంధించిన ఫీజు చాలానా రూపంలో ఆన్లైన్లోనే చెల్లించబడును. గిఫ్ట్ రిజిస్ట్రేషన్, పార్టీషన్ డీడు, తర్వాత రిజిస్ట్రేషన్, నాలుగు రకాలైన స్లాడ్స్ రిజిస్ట్రేషన్ నందు అవైలబుల్గా కలవు. ఇటు అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సాదా బైనామాలకు సంబంధించి నవంబర్ 10 తారీఖు వరకు 2014 కంటే ముందు కొనుగోలు, జూన్ 2, 2014 కంటే ముందు కొనుగోలు చేసిన సాదా కాగితం మీద కొనుగోలు చేసిన భూములకు సాదా బైనామా ద్వారా త్రో మీ సేవ నందు దరఖాస్తు చేసుకోగలరు. ఇటు విషయాన్ని ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తహసీల్దార్ తుంగతుర్తి.